హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను మొలకలతోనే దోస చేసుకుంటున్నాను. ఇక ఒక వెల్లుల్లిపాయ, పెసర్లు, శనగలు, అలసింతలు చూడండి గ్రైండర్లో వేస్తున్నాను, చేస్తాను జార్లో వేస్తున్నాను. అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ అండి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేద్దాం. హై ఫ్రెండ్స్, గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని ఎన్నో రకాలు చేసుకోవచ్చండి మొలకలతో. మనం బ్రేక్ఫాస్ట్ పొద్దున చూడండి ఇలా చేసుకొని ఉల్లిగడ్డతోని, ఎగ్గుతోని ఎన్నో రకాలుగా చేసుకొని నేను అన్ని రకాలుగా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. మనకు పొద్దున పొద్దున ఏదో టిఫిన్ చేయాలన్నట్టుగా మనం ఆలోచిస్తుంటాం. మొలకలతోని ఎన్నెన్నో రకాలుగా మనం తయారు చేసుకొని తినడానికి చాలా బాగుంటాయి. మనకు హెల్దీకి వెళ్ళి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. చూడండి ఎంత బాగుందో. చేసుకుంటూనే ఉంటాము. పెసరట్టుకు బదులు ఇట్లా ఒకరోజు మొలకలు, ఒకరోజు ఇలా చేసుకోవడం వల్ల మనకు ఏదో పనిలాగా మాత్రం ఉండలేదు ఫ్రెండ్స్. మొలకలు వీలు కాకపోతే మొలకలు తినేయచ్చు. వీలైతే ఇలా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని ఒక ఎల్లిపాయ వేసుకొని ఎంత జీలకర్ర ఇలా చేసుకొని దోసలాగా, పెసరట్టులాగా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఇలా చేసుకొని రోజు పొద్దున మొలకలు అయినా చేసుకోండి, ఇలా అయినా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి మొలకల దోస వచ్చేసిందో, ఎంత సూపర్గా వచ్చిందో చూడండి. సూపర్గా వచ్చిందండి. మట్టి మామూలుగా పెసర్ ఈ దోస కూడా చేసుకుంటాం కదండి మనం అప్పుడప్పుడు, ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆరోగ్యానికి అయితే ఎంతో హెల్దీ అండి. ఎమోషన్ ఫ్రీ లేని వాళ్ళు ఫ్రీగా ఉంటుందండి. ఎందుకంటే సిగ్గుపడకండి, ఎందుకంటే ఇది మనకు మోషన్ ఫ్రీగానే ఉంటే ఆరోగ్యం హెల్దీగా ఉంటుందండి. ఎందుకంటే గాల్లో గాల్లో తేలినట్టుగా ఉంటుందండి. ఎందుకంటే మనకు ఇది చెప్పడానికి మనకు ఇది మనకు తన యాదకి వస్తలేదు మనకు ఆయన పేరు. ఈ మొలకలు ఇవి తినడం వల్ల ఇవి చాలా ఈజీగానండి. నేను మొన్న మొలకల గురించి కూడా నేను వీడియో నా వీడియోలో పెట్టాను. చాలా ఈజీగానండి.
మనం ఒక 3 డేస్ లోపల చాలా హెల్దీగా చిన్న పిల్లల నవ్వుల్లాగా తయారైపోతాయండి మొలకలు. నేనైతే అంతకుముందు నేను అనుకునేదాన్ని అబ్బా ఎంత రిస్క్ అని అనుకునేదాన్ని, కానీ నాకైతే ఇప్పుడు అల్లగా అనిపిస్తుంది. ఎప్పుడో మధ్యాహ్నం పూట కిచెన్లోకి వచ్చినప్పుడు ఓపెన్గానే పెట్టుకుంటున్నానండి నా మొలకలది ప్యాకెట్స్ నేను చూపిస్తాను. ఎందుకంటే ఓపెన్గా ఎక్కడో పెట్టేస్తే అవి కనబడాయి అన్నట్టుగా నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు వాటిని ఓపెన్గానే ఆ ప్యాకెట్స్ ఓపెన్గానే పెట్టేస్తున్నాను. కనబడవు ఎందుకు రిస్క్ అన్నట్టుగా డబ్బులలో కూడా పోస్తలేను. ఏమొచ్చిందండి ఈ కారణాలు దాచిపెట్టి మూసిపెట్టి. నేను ఎప్పుడైనా ఏది కూడా నేను ఎక్కువ దాచిపెట్టానండి. చెప్పాలంటే ఏ ఐటెం చేసినా కూడా ఓపెన్గా ఉంచేస్తా, పిల్లలకు కూడా చెప్పేస్తా, అమ్మ చేసి అయితే పెట్టినా మీరు తినండి, నేను ఇవ్వాలి చేయాలని చూడకండి, తినండి, నా కోడలకైనా నా ఇంటికి వచ్చిన చుట్టాలకైనా నేనే ఇవ్వాలని చూడకండి, తీసుకొని తినండి అమ్మ, నాకు ఇవ్వడం చేసి పెట్టాను తినండి అని చెప్పేస్తాను. అలాగే నేను కొన్ని కొన్ని ఎందుకంటే డబ్బలలో పోసి పెడతాను కదా అప్పుడప్పుడు, అన్నీ ఓపెన్గా పెట్టేస్తే కూడా మనకు ఏంటంటే అంత ఇల్లు నిండా ఉంటాయి కదా సామాను. అలాగన్నట్టుగా ఇప్పుడైతే ఈ మొలకలు నేను ఏం చేశానంటే డబ్బా చూపిస్తా, ఈ దోశ క్లీన్గా మంచిగా సెట్ చేసినాక చూపిస్తానండి. ఎందుకంటే మీకు కూడా ఈజీగా ఉండే ప్రాసెస్ చెప్దామన్నట్టుగా నేను ఈ విషయం చెప్తున్నాను. నేను ఈ దోశ అయినా ఏదైనా కొంచెం దొడ్డున్నా కూడా నాకు మిత మిత్తగా ఉంటే ఇష్టం అండి, అందుకే నేను దొడ్డు చేసుకుంటున్నా. మా వారికేమో సన్నగా ఉండాలండి, నాకేమో కొంచెం దొడ్డున్నా కానీ మిత మిత్తగా ఉంటే చాలా ఇష్టం, అందుకే నేను దొడ్డే వేసుకుంటానండి. ఈ దోశ మినుప దోశ అయినా కూడా ఈ పెసరెట్టు అయినా మురకల్లో అయినా నేను కొంచెం దొడ్డుగానే వేసుకుంటానండి. నేను ఇప్పుడు చూపిస్తా నేను ఇలా పెట్టుకున్నా, ఎందుకంటే కిచెన్లోకి వచ్చేసరికి అవి కనిపిస్తాయి. ఇలా తోమ పెట్టుకుంటాను కదా గిన్నెలు పెట్టుకున్నప్పుడు, అందులో ఆయనతో నీళ్ళు పోసేసి ఇలాగండి ఇక ఇలా పెట్టేసుకున్నాను. ఒక ట్రేలో కవర్లు మా వారు తెచ్చారు. ఏముందండి మన కిచెన్లో ఇక ఇవి ఎట్లాగా ఉంటాయి, గిన్నెలు తోముకునేది అది చిన్న బాక్స్ అలెక్పీడు అవన్నీ ఉంటాయి. ఇది నేను ఏం చేస్తున్నా ఇప్పుడు ఇన్ని రోజులు మంచి మంచి అని అంటే కొన్ని రోజులు యోగా చేసినప్పుడు యోగా చేసినాను కానీ అబ్బా ఏందో లే అన్నట్టుగా నేను ఉన్నాను. కానీ ఇప్పుడైతే ఏం చేస్తున్నానంటే ఇలా ట్రేలో పెట్టేసుకున్నాను. ఇవ్వండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం అంత దోశకు దీనికి. ఇక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక కొన్ని అలసందలు వేసేస్తున్నాను చూడండి. ఇక శనగలు అయితే ఎక్కువ వేస్తలేనండి, ఎందుకంటే శనగలు కూడా మంచిగా మొలకలు వస్తున్నాయి. ఇవి కొన్ని వేసుకుంటున్నాను. పెసర్లు మనకు వెయిట్ తగ్గించడానికి మంచిదటండి. పెసర్లు అయితే మొత్తానికే పెసర్లు వేసుకుంటే మంచిదట అండి. ఇవి కూడా ఇన్ని వేసుకుంటున్నాను. ఇక ఇటు యాప్ ఉంది కదండి, ఇటు యాప్ ఇట్లా పట్టేస్తున్నానండి. ఏదో ఆటలాగా పట్టేసుకుంటున్నానండి. నాకైతే ఇప్పుడైతే ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అనిపిస్తుంది ఇలా పట్టి ఇలా పెట్టేస్తున్నానండి. మరుసటి రోజు ఏం చేస్తున్నానంటే మంచిగా 3 టైమ్స్ కడిగేసుకుంటున్నానండి. అవి ఇవన్నీ కడిగేస్తున్నాను. కడిగేసి ఇప్పుడు కూడా ఒకసారి కడిగినా ఓకే కడగకున్నా ఓకే 2 టైమ్స్ కడగండి. కడిగి నానబెట్టండి, నానబెట్టి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కడగండి. కడిగి ఒక కర్చీఫ్లో పెట్టేసి మూడగట్టేయండి. ఎంత బాగా వస్తున్నాయంటే మొలకలు సూపర్ అంటే సూపర్, చిన్న పిల్లల్లాగా ఎంత నవ్వులాగా మంచిగా మంచిగా వస్తున్నాయండి. మీరు కూడా చేసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి మొలకలు. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి, నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే మరీ చూపించడం ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనము నాన్ వెజ్ తినేవాళ్ళము తింటాము, కానీ నాన్ వెజ్ తినని వాళ్ళ సంగతి ఏంటండి, అందు గురించి అన్నట్టుగా నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మొలకల గురించి. మళ్ళీ అందరు బాగుండాలన్న ఉద్దేశం కొద్దీ నేను చెప్తున్నాను. మనమే బాగుండడం కాదండి, అందరు బాగుండాలి అనే ఉద్దేశం కొద్దీ నేను చెప్తున్నాను. ఇదండి ఇవి రేపు మళ్ళీ కర్చీఫ్లో కట్టిన తర్వాత ఎలా ఉంటాయి అనేది మొలకలు. ఇదండి కానీ కొంచెము జాలీలాగా ఉన్న కర్చీఫ్లో కడితే మాత్రం ఇంకా మంచిగా వస్తాయండి మొలకలు. చూడండి ఇలా వచ్చినాయండి మొలకలు. ఇది కొంచెము మనము ఏంటంటే మనం లైనింగ్ క్లాత్ టైప్ ఉన్న దానిలో వేస్తే మాత్రం చాలా బాగా వస్తున్నాయండి. నా దగ్గర ఒక క్లాత్ ఉంది చూపిస్తా మీకు ఇంకా తెలియజేయడం కోసం. ఇది చూడండి మాకు డీమార్ట్లో ఇచ్చారండి ఇది. ఈ కర్చీఫ్లో మాత్రం ఎంత సూపర్గా వచ్చినాయంటే అంత సూపర్గా వచ్చినాయండి మొలకలు. ఈ క్లాత్